హల్లెలూయా ఈ సాయంకాల సమయమున కొద్ది నిమిషాలు మాత్రమే తీసుకొని ఉదయాంతరంగమ నుండి దేవునికి మనం ఏమి ఇవ్వగలమంటే ఎంత ఇచ్చినా కూడా అది తక్కువే నేను అంటాను కాబట్టి ఆయనకి ఇష్టమైనది శ్రేష్టమైనది ఆరాధన అనేక ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకిచ్చిన చక్కని నోటి ద్వారా దేవుడు మనం స్తుతించి కనపడతాం నా మాట నమ్మండి మీరు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తారో అంతగా దీవించబడతారు ఇది వాస్తవం మీరు స్తుతిస్తూ ఉండగానే బంధకాల నుంచి విడుదల కలుగుతుంది మీరు స్తుతిస్తూ ఉండగానే స్వస్థత కలుగుతుంది ఇది దేవుని యొక్క ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప రహస్యం కనుక ఈ సాయంకాల సమయమున మీకు ఇష్టమైతే ఆకాశం వైపు చేతులు వర్షాన్ని ప్రతికూలమైన వాతావరణాన్ని మర్చిపోయి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మనిగా మన మధ్యలో ఉన్నాడని గ్రహించి ఈ సాయంకాల సమయమున ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆ మనోనేత్రాలు తెరచి కేవలం సింహాసనంపై ఆశీనుడైన ఆ దేవుడిని మనము చూస్తూ అత్యున్నత సింహాసనంపై దేవుడు ఉన్నాడని మనం నమ్ముతూ జీవము గల దేవుడిని మనం స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవ నీకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసినప్పుడు మా ప్రభా ఇక్కడ నుండి ప్రార్థన పరలోకానికి వెళ్తుందేమో కానీ ఆరాధన చేసినప్పుడు పరలోకమే కిందికి దిగి వస్తుందని మేము నమ్ముతున్నాం. అందును బట్టి మీకు స్తోత్రాల వందనాలు. ఈ రాత్రి కాల సమయమున మరొకసారి మా జీవితంలో నిశ్చయమైన దేవుడు మీరేని, సజీవుడైన దేవుడు మీరేని, జీవము గల దేవుడు మీరే అని మేము నమ్ముతున్నాం. మీకు స్తోత్రాల వందనాలు. ప్రభా మా దేవ, ఎంత మంది దేవుళ్ళు దేవతలు అయితే ఉన్నారో సల్మాన్ రాజు గారు వారి కుటుంబం అంతా కూడా తెలిసిన దేవునికి దేవతకు పూజలు పురస్కారాలు చేసుకుంటూనే వచ్చారు. చనిపోయి సమర్పిస్తున్నాం తండ్రి.